టీడీపీ అధినేత చంద్రబాబుకు న్యూజివీడి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఛాలెంజ్ చేశారు. ఏలూరు జిల్లా న్యూజివీడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూములు ఆక్రమించి ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై న్యూజివీడి శాసనసభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రధానమంత్రి స్థాయికి వెళ్తారని జోస్యం కూడా చెప్పారు. న్యూజివీడి భూములన్నీ మా తాతలవేనని ఆర్డీఓ కార్యాలయం, పీజీ సెంటర్, డిఏఆర్ కళాశాల ఇలా ఎన్నో భూములు దానం ఇచ్చారని అన్నారు. ట్రిపుల్ ఐటీ కోసం 100 ఎకరాలు ఉచితంగా ఇచ్చామని, ఇంకా విజయవాడలో కూడా మా తాతలు దానం ఇచ్చిన భూములు కూడా ఎన్నో ఉన్నాయని, అలాంటి చరిత్ర ఉన్న మాపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయటం సమంజసం కాదని అన్నారు. మేకా ప్రతాప్ మాట్లాడుతూ, నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే మీసం తీసేసి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు, మీరు కానీ మీ ఇన్ఛార్జి వేసిన ఆరోపణలు నిరూపిస్తారా అని చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ఛాలెంజ్ చేశారు. సుమారు 7 గంటలకి చంద్రబాబు నాయుడు గారు న్యూజివీడికి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో చాలా ఆశాస్పదంగా ఉన్నది. మా న్యూజివీడి ప్రజలందరూ కూడా ఏంటంటే వాటిని విని నిజంగా నిశ్చేషులైపోయారు. అసలు అక్కడికి వచ్చిన జనం ఎంతమంది అంటే సుమారు 3000 మంది. లేడీసు ఎంతమంది ఉన్నారంటే ఓ 100 మంది లోపు.